జై మీడియా కి స్వాగతం. 2019 ఆగస్టు నెల రాశిఫలాలు. తులా రాశిఫలాలు. ఈ మాసంలో గృహ అవసరాలకు శుభకార్యములకు సంబంధించిన వ్యయం అధికం అగును, బాధ్యతలు పెరుగును, ధనాదాయం సామాన్యం, విద్యార్థులకు వీసా సంబంధిత విషయాలలో అనుకూలమైన ఫలితాలు, వ్యాపారాదులు సామాన్యం, భాతృవర్గం వారికి మంచిది కాదు, ఇంట్లో సౌకర్యాలు పెరుగును, ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త, నిరుద్యోగుల ఉద్యోగ అన్వేషణ ముగియను. ఈ మాసంలో 7, 10, 14, 25 తేదీలలో మంచి అవకాశములు లభించును, వృత్తి ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఏర్పడును. శని, కేతువు, రవి, బుధ, శుక్రులు అనుకూల ఫలితాలను, కుజ, గురు, రాహువు వ్యతిరేక ఫలితాలను ఇస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సహాయంతో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. స్థానచలన సూచన. స్థిరాస్తులు క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. పని ఒత్తిడి, పని భారం, అలసటకు, నిద్రలేమికి గురి చేస్తాయి. సంతాన విషయంలో శ్రద్ధ అనవసరం. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు పని ఒత్తిడి, అదనపు బాధ్యతలతో సతమతమవుతారు. ఇతరులకు అప్పు ఇచ్చే ముందు బాగా ఆలోచించండి. మొండి బాకీలు వసూలు కాకపోవడంతో నిరాశ చెందుతారు. అవివాహితులకు వివాహ యోగం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. పెద్దల అండదండలతో సమస్య పరిష్కరించుకుంటారు. విద్య, వ్యాపార విస్తరణకు అనుకూలం. వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు పై అధికారులు మెప్పు పొందుతారు. కొందరికి సన్మానం జరుగుతుంది. ఇంక్రిమెంట్, ప్రమోషన్తో కూడిన బదిలీకి అవకాశం. మీడియా, సాహితీ రంగాల వారికి అనుకూలం. ఆదాయం వృద్ధికి మీరు చేసే కృషి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. గతంలో వాయిదా పడిన పనులు చేపట్టి పూర్తి చేస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. సంతానం అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కుటుంబ సభ్యులలో అసంతృప్తి. ఉద్యోగ మార్పు లేదా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి అభివృద్ధి. కొత్త వారితో పరిచయాలు, ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం పనికిరాదు. జీవిత భాగస్వామ్యం వల్ల ధన లాభం. విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ప్రణాళికాబద్ధంగా సాగకపోతే అప్పు చేయాల్సి వస్తుంది. మీ దగ్గర తీసుకున్నవారు అప్పు తిరిగి చెల్లించకపోవడంతో సమస్యలలో చిక్కుకుంటారు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.